యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పిల్లలు లేని వాళ్ళకి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఈ మధ్యకాలంలో మనం తినే పొల్యూటెడ్ వాతావరణం కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు చాలామందికి పిల్లలు లేకుండా ఉంటున్నారు. సో వాళ్ళకి ఏమేమి ప్రొసీజర్స్ చేయాలా ఇవి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, ఐయుఐ అంటే ఏమిటి? ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనే అర్థము. అంటే సపోజింగ్ హస్బెండ్ కౌంటు కొంచెం తక్కువ ఉందనుకోండి, లేదా హస్బెండ్కి కణాల కౌంటు బాగానే ఉండి క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్స్ పెద్ద బాగాలేవనుకోండి, సో అప్పుడు క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్స్ బాగాలేకపోతే కూడా మనం వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట. సో అందుకని ఏం చేస్తామంటే డిఫరెంట్ మీడియంలో, అంటే వాషింగ్ ఇవి లెక్కన వాష్ చేసేసి, సో బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ ఏమున్నాయో వాటిని కలెక్ట్ చేసి వాటిని గర్భసంచి లోపలికి తిన్నగా ఇంజెక్ట్ చేస్తామన్నమాట. అంటే గర్భసంచి ముఖద్వారం మీద మాత్రమే భార్యభర్త కలిసినప్పుడు ఇంద్రియం అనేది అక్కడి వరకే వెళ్తుంది. సో అక్కడ నుంచి స్పర్మ్స్ లోపలికి చేరాల్సి ఉంటుంది. సో స్పర్మ్స్ లోపలికి వెళ్ళేదానికి కూడా పెద్దగా, అంటే సర్వైకల్ మ్యూకస్ కానీ అట్లా సర్వీక్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వాతావరణం అనుకూలంగా లేకపోతే అవి పైకి పోలేకుండానే అన్నీ చనిపోతాయి. సో వాళ్ళు కన్సీవ్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి కూడా ఏమవుతుందంటే సర్వైకల్ కెనాల్లో నుంచి మనం గర్భసంచిలోకి నేరుగా వెళ్ళడం వల్ల ఈ వాష్ చేసిన, అంటే ఈ మీడియంతో వాష్ చేసిన కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్ని మనం గర్భసంచి లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే ఇంట్రా యుటిరైన్ ఇన్సెమినేషన్ అంటారు. అంటే డైరెక్ట్గా యుట్రస్ లోపలికి ఇన్సెమినేట్ చేయడం. సో ఐయుఐ అనేది క్వాలిఫికేషన్ లేకుండా ఉండేవాళ్ళు సెమన్ని కలెక్ట్ చేసి డైరెక్ట్గా కానీ అలాగే యుట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేశారంటే సెమన్లో చాలా ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. సో దానివల్ల చాలా సివియర్ రియాక్షన్స్ లాగా పేషెంట్ గర్భసంచి చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యే దానికి అవకాశం ఉంది. సో ఎట్ ఎనీ కాస్ట్ పిల్లలు లేని వాళ్ళకి ఐయుఐ చేసేదానికి పెద్దగా అవగాహన లేని వాళ్ళు దయచేసి అలాంటి పనులు చేయొద్దు. సో డిస్పోజబుల్ కిట్స్ కూడా వచ్చున్నాయి, సో వాటి ద్వారా కానివ్వండి, లేదా ఐయుఐ సెటప్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా చేయించుకోండి. అంతేగాని క్వాలిఫికేషన్ లేకుండా డాక్టర్స్ అలాంటివి ప్రయత్నాలు చేయొద్దు. డాక్టర్ గారు, పిల్లలు లేని వారిలో ఎవరికి ఐయుఐ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం ఆల్రెడీ రెండు కండిషన్స్, హస్బెండ్ పక్క నుంచి మదర్ పక్క నుంచి ఒక్కో కండిషన్ చెప్పుకున్నాము. సో పేషెంట్కి సపోజింగ్ కనీసం ఒక 1 ఇయర్ అన్నా మినిమమ్ పేషెంట్కి టైమ్, అంటే టైమ్డ్ ఇంట్రకోర్స్ అంటాం. సో టైమ్, ఏ టైం అప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది పేషెంట్కి ఎడ్యుకేట్ చేసి, ఎగ్ రిలీజ్ అయ్యేదానికి స్టిమ్యులేషన్కి డ్రగ్స్ అది ఇచ్చి, అవన్నీ కనీసం ఒక 6 సైకిల్స్ ట్రై చేసి అవన్నీ ఫెయిల్ అయితే, మళ్ళీ అది కూడా కాకుండా ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఏమీ లేకుండా, సో అన్నీ బాగానే ఉండి అవన్నీ ఫెయిల్ అయినాయనుకోండి, సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఎంపిరికల్గా ఇవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి దీనికంటే కొంచెం ఒక మెట్టు ఎక్కువైన ఐయుఐ ప్రొసీజర్స్కి వెళ్తామని మనం పేషెంట్స్కి చెప్తాము. సో ఐయుఐ ప్రొసీజర్ చేసుకున్న పేషెంట్స్కి 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని ఏమీ లేదు. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ అవుతాయి. సో మన హాస్పిటల్లో బెటర్, అంటే ప్రోటోకాల్స్ ఎట్లా ఫాలో అవుతామంటే కనీసం 2 ఇయర్స్ వరకు ఐయుఐ అట్లాంటివి వీలున్నంత అడ్వైస్ ఏము. సో మ్యాక్సిమం ఓవ్యులేషన్ ఇండక్షన్, అంటే అండం విడుదలయ్యే డ్రగ్స్ కూడా ఇవ్వము. ఎందుకంటే అండము క్వాలిటీ బాగుండేదానికి ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్ డ్రగ్స్ అన్నీ కూడా మన బాడీకి అన్నీ కూడా మేలు చేస్తాయి. సో అలాంటివి ఎన్నైనా ఇవ్వచ్చు, బట్ అలా కాకుండా ఎగ్ని స్టిమ్యులేట్ చేసేదానికి, ఓవరీని స్టిమ్యులేట్ చేసే డ్రగ్స్ ఉంటాయి. ఇవేంటంటే ఓవరీని హామ్ చేస్తాయి. అంటే సపోజింగ్ బాడీకి ఎలక్ట్రిక్ షాక్ లాక్కినట్లో అట్లా స్టిమ్యులేషన్ డ్రగ్స్ అట్లా స్టిమ్యులేట్ చేయడం వల్ల ప్రొలాంగ్డ్ పీరియడ్లో మంచిది కాదు.
సో అసలు ఓవరీ అంతా కూడా ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు మనం తర్వాత ఏం చేయాలన్న ఏ ప్రొసీజర్కి చేయాలన్న అసలు ఓవరీలో నుంచి ఎగ్ రిలీజ్ అవ్వదు ఫస్ట్ ఓవరీలో నుంచి ఎగ్ రిలీజ్ అయితే తర్వాత దాంతో మనం ఏం చేయాలి అనేదన్న ఆలోచించవచ్చు అసలు ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవని పరిస్థితి క్రియేట్ అవ్వగలదు సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో అర్లీగానే గబగబా పేషెంట్స్ వచ్చి అడిగినా కూడా మేము వాళ్ళని వీలున్నంత కన్విన్స్ చేస్తాం రాగానే గబగబా అయ్యోయ్తో అయితే ఈజీగా అయిపోద్ది కదా అట్లా అడుగుతుంటారు సో న్యాచురల్ ప్రొసీజర్స్ ట్రై చేసి ఓ 2 ఇయర్స్ తర్వాత అవ్వకపోతే అది కూడా మేజర్ కారణం ఏమన్నా ఉందనేది రూల్ అవుట్ చేసుకోవాలి అలాంటి మేజర్ కారణాలు ఏమీ లేకుండా కూడా అవ్వట్లేదంటే అలాంటి వాళ్ళకి చేస్తుంటాం ఆఫ్ కోర్స్ మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్న వాళ్ళకి చేస్తుంటాం మెటర్నల్గా మదర్కి ఎగ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ గొప్పగా లేదు హస్బెండ్ స్పర్మ్ కౌంటు తక్కువ ఉంది క్వాలిటీ తక్కువ ఉంది ఇలాంటి వాళ్ళల్లో చేస్తుంటాం డాక్టర్ గారు మగవారిలో పూర్తిగా కణాలు లేనప్పుడు ఏం చేయాలి ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ ఒక్కటే బాగుంటే కూడా కుదరదు సో హస్బెండ్కి కణాలు అనేవి ఉండాలి హస్బెండ్కి కణాలు లేకుండా బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది సో అందుకనే మీరు ఐవీఎఫ్ చేసినా ఐయుఐ చేసి ఏం చేసినా రాదు కణాలు పూర్తిగా లేవు అన్న వాళ్ళకి కణాలు తక్కువ ఉండే వాళ్ళకే ఇప్పుడు ఐయుఐ ప్రొసీజర్స్ అవన్నీ యూస్ఫుల్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అసలే లేని వాళ్ళకి వాళ్ళకి పుట్టేదానికి అవకాశం ఉండదు సో మనం ఫస్ట్ సిట్టింగ్లోనే డిక్లేర్ చేయడానికి వీల్లేదు సో కనీసం ఒక 3 కన్సిక్యూటివ్ టైమ్స్ వరుసగా కణాలు అనేది పూర్తిగా లేదు అంటే అప్పుడు మాత్రమే మనం అబ్బాయికి కణాలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని డిక్లేర్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా స్ట్రెస్ వల్ల కానివ్వండి సడన్గా ఏదైనా ట్రామా ఉండడం వల్ల 0 కౌంట్కి కూడా రావచ్చు ఒక్కొక్కసారి నార్మల్ మెన్కే అందుకని మనం కొంచెం టైం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూసామనుకోండి అప్పుడు నార్మల్గా ఉండింది లేదా కొంచెం తక్కువ కౌంట్ ఉంటే కూడా ఎస్ వీ కెన్ కన్సిడర్ దట్ ఈజ్ నార్మల్ ఆయనకి అయ్యో అలాంటి ప్రొసీజర్స్ చేసి వాళ్ళ భార్యకి ప్రెగ్నెన్సీ తెప్పించేదానికి ట్రై చేయొచ్చు అంతేగాని యాబ్సెంట్ ఉంది ఒకసారి వచ్చింది కదా అని వాళ్ళకి ఎప్పటికీ మీకు యాబ్సెంట్ అని లేబుల్ మాత్రం చేయకూడదు యాజ్ ఎ రూల్ ఇట్ ఈస్ రాంగ్ డాక్టర్ గారు ఆడవారిలో ఎగ్స్ ప్రొడ్యూస్ కాకుంటే ఏమి చేయాలి సో స్పర్మ్స్ ఒకవేళ 0 స్పర్మ్స్ ఉంటే మనం డోనార్కి వెళ్ళి డోనార్ ఇన్సెమినేషన్ అనేది చేసుకుంటాం అంటే వాళ్ళకి లేదు ఇంకా పిల్లలు పుట్టరు అని అనుకుంటే హస్బెండ్ స్పర్మ్ కాకుండా బయట వాళ్ళ స్పర్మ్ని స్పర్మ్ క్లబ్స్ ఉంటాయి అలాంటి స్పర్మ్ డోనర్స్ వాళ్ళది వేరే ఉంటుంది బ్యాంక్స్ ఉంటాయి అంటే స్పర్మ్ బ్యాంక్స్ సో అలాంటి స్పర్మ్ బ్యాంక్స్ నుంచి మనం డోనర్ ఇవి తెప్పించుకొని కన్సీవ్ అవ్వచ్చు సో అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి అఫ్కోర్స్ పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉండదు సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది ఎగ్ వీళ్ళకి పెద్ద క్వాలిటీ ఎగ్ తయారవ్వట్లేదు అంటే సో క్వాలిటీ ఎగ్ సరిగా లేనప్పుడు వాళ్ళకి అబార్షన్స్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది అసలే ఎగ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని అనుకోండి వాళ్ళకి అసలు పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు అంటే ఎవరికి అట్లా అసలే ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వని స్థితి క్రియేట్ అవుతుందంటే కొన్ని టర్నర్ సిండ్రోమ్ అని క్లిన్ఫిల్డర్స్ ఇట్లా కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి సో అలాంటి సిండ్రోమ్స్లో గర్భసంచి ఉన్నా సరే ఓవరీస్ ఉన్నా కూడా కొంతమందికి ఓవరీస్ ఉండవు కొన్ని జబ్బుల్లో ఓవరీస్ ఉండొచ్చు ఉన్నా సరే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుండదు అనమాట సో అలా కాకుండా సమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల స్ట్రెస్ వల్ల ఇలాంటి వాటి వల్ల ఎగ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదనుకోండి ఎవరైనా ఉమెన్లో సో అలాంటి వాళ్ళకి డిఫరెంట్ మొడాలిటీస్ ఉన్నాయి సో మనకు స్పర్మ్ కౌంట్ అంటే హస్బెండ్ పార్ట్నర్ పక్క అబ్సల్యూట్ బాగుంది బట్ ఉమెన్లో మాత్రమే ఎగ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళకి కూడా డోనర్ ఎగ్కి వెళ్ళాల్సి ఉంటుంది సో అసలు డోనర్కి ఎగ్ వెళ్ళేదానికి ముందు అసలు ఎందుకు రాకుండా ఉంటుందంటే నేచర్కి సంబంధించి రాకపోతే అది వాళ్ళ దురదృష్టం హార్మోనల్కి సంబంధించింది అంటే గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ ఫేట్ అనుకొని సరిపెట్టుకోవచ్చు అలా కాకుండా చీటికి మాటికి పెళ్ళవగానే డాక్టర్ గారు ప్రాణాలు తీసేసి నాకు ఓవ్యులేషన్ ఇండక్షన్కి అంటే అన్నం విడుదలేదానికి డ్రగ్స్ పెడతారా పెట్టరా అని వాళ్ళ పీకల మీద కూర్చుంటే 6 అనేది లిమిట్ కట్ ఆఫ్ పాయింట్
సిక్స్ కాకుండా ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ పెట్టుకుంటానే ఉన్నారంటే వాళ్ళకి అసలు ఇంక ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. సో ఉండే ఎగ్స్ అన్ని ఒకసారి మనం ఎగ్ స్టిమ్యులేషన్కి పెట్టాము అంటే మెడికేషను, అది ఒక్క ఎగ్ని స్టిమ్యులేట్ చేయదు, చాలా ఎగ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. అప్పుడు కొద్ది రోజులు అయ్యేసరికి అసలు ఎగ్స్ అనేది దే గెట్ ఎగ్జాస్టెడ్, అయిపోతాయి, అందుకని వాళ్ళకి ఎగ్ లేకుండా తయారవుతుంది. సో ఇప్పుడు ఎగ్ లేకుండా ఉన్నప్పుడు డోనర్స్ వేరే వాళ్ళ ఎగ్ని తీసుకొని వాళ్ళ హస్బెండ్ ఆ కపుల్ యొక్క హస్బెండ్ స్పెర్మ్ అంతా బాగానే ఉందంటే ఆయన స్పెర్మ్కి బయట ఫర్టిలైజ్ చేసి సో ఆ వాళ్ళల్లో ఇంజెక్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే ఆమె 9 మాసాలు బిడ్డని అంటే క్యారీ చేస్తుంది, కానీ ఆ బిడ్డ ఆమె బిడ్డ అవ్వదు అన్నమాట. అంటే జెనెటిక్ మెటీరియల్ అంతా వాళ్ళ హస్బెండ్ది, ఇంకెవరిదో డోనర్ది అవుతుంది. సో అందుకని కొంతమంది సైకలాజికల్గా అది డోనర్ ఎగ్ అనేసరికి ఆలోచిస్తుంటారు. సో వీటిల్లో కూడా ఏంటంటే కొందరు డాక్టర్స్ వాళ్ళ స్వలాభ దీనికోసం సొంత లాభం కోసము పేషెంట్స్ని గినీ పిగ్స్ కింద గత ఫ్యూ డెకేడ్స్లో మార్చేశారనమాట. అంటే నేను నీకు 1,000 ఇస్తాము, నువ్వు వచ్చి నాకు ఎగ్ డొనేషన్కి చెయ్యాలి, మెడిసిన్ అంతా నేను ఫ్రీగా పెడతానని. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ హై డోసేజ్లో డ్రగ్స్ ఇచ్చేసి మెడిసిన్ ఇచ్చేసి ఎగ్ స్టిమ్యులేషన్కి పేషెంట్కి అంటే ఎగ్ స్టిమ్యులేషన్ వల్ల వీళ్ళకి ఎగ్స్ వస్తాయి, చాలా ఎగ్స్ వీళ్ళు తీసుకుంటారు. బట్ పేషెంట్ పరిస్థితి ఏంటంటే రిపీటెడ్గా అలా చేయడం వల్ల పేషెంట్కి ఓవరీ స్పాయిల్ అయిపోద్ది అనమాట. సో అలాంటి కండిషను ఏర్పడేదానికి అవకాశం ఉంది. సో ఈ మధ్య కాలంలో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదంటే మెయిన్లీ ఇదే అవుతుంది. సో మనం పేషెంట్కి ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదంటే ఫస్ట్ మనం హిస్టరీలోకి వెళ్ళి ఎలిసిట్ చేయాల్సిందంటే వెదర్ ఎంఐ చాలా పీరియడ్ ఒవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ తీసుకుందా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అలా అమ్మాయి ఎక్కువ ఎగ్ ఇండక్షన్కి సరిపడే మెడిసిన్ ఉపయోగపడే మెడిసిన్ తీసుకునింది అంటే ఆ అమ్మాయికి అసలు ఎగ్గే ప్రొడ్యూస్ అవ్వకుండా తయారయ్యేట్టు ఓవరీ తయారవ్వగలదు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీ, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పెళ్ళవంగానే వెంటనే నాకు అదో నాతోటి పెళ్ళైపోయిన అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు రాలేదు, 2 నెలల 3 నెలల నుంచే మొదలు పెడుతున్నారు, డిఫరెంట్ డ్రగ్స్ మెడికేషన్ అడుగుతుంటారు. బట్ నేను ఇప్పుడు కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇవ్వను వాళ్ళు ఎంత అడిగినా. బట్ కొంతమంది వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళని కన్విన్స్ చేయడము ఇవన్నీ కష్టమవుతుంది, కాబట్టి ఓకే లెటర్స్ గివ్ దమ్ మెడికేషన్ అని ఇవ్వచ్చు. సో అందుకని బీ కేర్ఫుల్, మీరు మీ హెల్త్ని మీ చేతులతో మీరు స్పాయిల్ చేసుకోవద్దు. డాక్టర్ గారు, ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది? సో ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం అనుకునింది ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణము, ఎగ్ సెమెన్లో ఉండే స్పెర్మ్ కణాలు ఆ రెండు కలిసి మనకు జైగోట్ ఏర్పడుతుంది. జైగోట్ అంటే బిడ్డ ఫస్ట్ ఏర్పడే కణం అన్నమాట. సో అది సింగిల్, ఈ రెండు సెల్స్ కలిసిపోయి సింగిల్ సెల్గా తయారవుతుంది, దాన్ని జైగోట్ అంటాం. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మనకు నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్లో మన బాడీలో జరుగుద్ది. అంటే ఏమవుతుందంటే భార్యాభర్త కలిసినప్పుడు స్పెర్మ్ సర్వైకల్ కెనాల్ నుంచి స్పెర్మ్ హెల్దీ అయితే, హెల్దీ స్పెర్మ్ సర్వైకల్ కెనాల్ గుండా ట్రావెల్ చేసి ఎగ్ అదే టైం అప్పుడు రిలీజ్ అయి ఉంటే, సో రెండు ఒకే టైం అప్పుడు రిలీజ్ అయి ఉండాలి, లేకపోతే కన్సీవ్ అవ్వరు. సో అదే టైం అప్పుడు ఎగ్ రిలీజ్ అయి ఉంటే సో ఆ ఎగ్ నెమ్మదిగా ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, సో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఫింబ్రియోలెన్స్ అనేటివి ఇలా క్యాప్చర్ చేస్తుంది, వాటికి ఇలా ఒక వేళ్ళ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి ఇలా ఓవరీ మీద పడిపోయి ఇట్లా క్యాప్చర్ చేసేసి దాని దగ్గర రిలీజ్ అయిన ఎగ్ని క్యాప్చర్ చేసేస్తాయి. సో ఈ విధంగా ఎగ్ క్యాప్చర్ చేసి అది నెమ్మదిగా ఫెలోపియన్ ట్యూబ్ గుండా ట్రావెల్ చేసి ఫెలోపియన్ ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం జరుగుతుంది. అయిన తర్వాత జైగోట్ ఫామ్ అయిన తర్వాత అది యూటరైన్ క్యావిటీలోకి అంటే గర్భసంచి లోపలికి వచ్చి అక్కడ అటాచ్ అవుతుంది అనమాట. సో ఒకసారి అది అటాచ్ అయిన తర్వాత బ్లడ్ సర్క్యులేషను మదర్ నుంచి తీసుకొని స్లోగా గ్రో అవ్వడం ప్రారంభిస్తుంది. సో ఇది వినేదానికి చాలా సింపుల్గా అనిపించినా సరే అంత సింపుల్ ప్రొసీజర్ ఏం కాదు.
సో దిస్ ఈజ్ ద నార్మల్ ప్రొసీజర్ జరిగేది. సో మనం ఇప్పుడు ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఈ హోల్ ప్రొసీజర్ని తీసుకొని వచ్చి బయట ల్యాబొరేటరీలో చేస్తాం. అంటే మదర్ నుంచి ఎగ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దానికి స్కాన్లో మనం చూస్తా కొన్ని స్పెషల్ నీడిల్స్ ఉంటాయి. సో ఆ నీడిల్స్ తోటి ఇంజెక్ట్ చేసి స్కాన్లో చూస్తా ఎగ్స్ని పికప్ చేస్తాం. సో ఎగ్స్ని పికప్ చేసి వాటిని ఫ్రీజ్ చేస్తాము. నైట్రస్ ఆక్సైడ్లో ఫ్రీజింగ్ ఎంత ఉంటుందంటే -400 degrees వరకు వెళ్ళిపోతుంది. అంటే -400 degrees తీసుకొని వెళ్ళి మనం ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అంత తక్కువ టెంపరేచర్స్కి ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళినప్పుడు, అంటే జైగోట్ని తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే అది ఇంకా ఫర్దర్గా గ్రో అవడము పెద్ద మానేస్తుంది. అండ్ మోర్ సో అది అలాగే ఉండిపోద్ది అనమాట. ఏ స్టేజ్లో మనం పెట్టామో అదే స్టేజ్లో ఉండిపోద్ది. తర్వాత మనం వాటిని బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి వాష్ చేసి రూమ్ టెంపరేచర్కి తీసుకొస్తే అప్పుడు అగైన్ ఇట్ విల్ స్టార్ట్ డివైడింగ్. సో ఈ హోల్ ప్రొసీజర్ ఏదైతే వీర్యకణము ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తుందో అది మామూలు ప్రెగ్నెన్సీలో అయితే ఇన్వైవో అంటే శరీరం లోపల జరుగుతుంది. కానీ ఇక్కడ ఐవీఎఫ్లో ఏంటంటే ఇన్విట్రో అంటే శరీరం బయట జరుగుతుంది. సో అందుకనే దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ ఐవీఎఫ్ అని అన్నారు. కొంతమంది దీన్ని టెస్ట్యూబ్ బేబీ అని రకరకాల పేర్లు వచ్చాయి. సో డెఫినెట్గా ఇది టెస్ట్యూబ్లో చేయరు. ఇది చేసేది అఫ్కోర్స్ ల్యాబ్లోనే చేస్తారు. చేసేది ఆ సెల్స్ని తీసుకొని వచ్చి మైక్రోస్కోప్ కింద మనమే ఫర్టిలైజ్ చేసి అందులో బెస్ట్ క్వాలిటీ స్పెర్మ్ ఏముందో బెస్ట్గా ఉండే వాటిల్లో స్పెర్మ్ని ఇంజెక్ట్ చేస్తే వాటిల్లో ఇంకా బెస్ట్ ఫలదీకరణం చేస్తుంది. సో అందుకని ఈ హోల్ ప్రొసీజర్ని బయటే చేస్తాం కాబట్టి మనం ఐవీఎఫ్ ఆర్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఈ బెస్ట్ క్వాలిటీ స్పెర్ము ఫర్టిలైజ్ చేసిన తర్వాత అది బ్లాస్టులా మారిలా అని డిఫరెంట్ స్టేజెస్ కింద అంతా మారి ఎంబ్రియో తయారవుతుంది. సో ఇవన్నీ కూడా ఒక సింగిల్ సెల్ నుంచి ఎంబ్రియో తయారవుతుంది. సో ఈ ఎంబ్రియో తయారైన ఎంబ్రియోని కూడా మనం ఏం చేస్తామంటే వీ విల్ స్టోర్ ఇట్ నైట్రస్ ఆక్సైడ్ దీంట్లోనే స్టోర్ చేస్తే అది కూడా అదే -400 degrees అట్లా అంత తక్కువ టెంపరేచర్ ఉండే దీంట్లో మనము స్టోర్ చేస్తాము. స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ పేషెంట్కి అనువైన టైమింగ్ అంటే గర్భసంచి లైనింగ్ బాగుందా లేదా, హార్మోన్ లెవెల్స్ ఎలాగున్నాయి, సో ఎలా పడితే అలా అది ట్రాన్స్ఫర్ చేయలేము. సో ఇవన్నీ చూసుకొని మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అట్లా ట్రాన్స్ఫర్ చేసే ఈ హోల్ ప్రొసీజర్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. డాక్టర్ గారు, పిల్లలు లేని వారికి ఏ మెథడ్ బెటర్గా ఉంటుంది? పిల్లలు లేని వారికి స్ట్రైట్ అవే పనం. పెద్ద పెద్ద ఇప్పుడు నేను చెప్పిన ఐయుఐ ఐవీఎఫ్ నో అవసరం లేదు. ఓవరీని స్టిమ్యులేట్ చేసే డ్రగ్స్ నో ఇవన్నీ కూడా వద్దు. ఇవన్నీ లాస్ట్ రిసార్ట్. ఫస్ట్ పిల్లలు లేరు అని వచ్చిన వాళ్ళకి కామన్గా చేసేది ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అన్సీన్ కంటికి కనిపించిన ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి చూస్తాం. సపోజింగ్ థైరాయిడ్ ఏమన్నా ఉందా, సపోజింగ్ పేషెంట్కి షుగర్ వ్యాధి ఏమన్నా ఉందా, సో ఇట్లా చిన్న చిన్ని టెస్టులు ఉంటాయి. సో అవన్నీ చేసి చూస్తాం. సపోజింగ్ అవన్నీ నార్మలే ఉన్నాయి బట్ స్టిల్ పేషెంటు కన్సీవ్ అవ్వట్లేదు అంటే వీ హ్యావ్ టు చెక్ మనం చేసే వాటిల్లో ఆ పేషెంట్ వాళ్ళు ఎలా ఉంటున్నారు లైఫ్ స్టైల్. సపోజింగ్ పేషెంట్ హస్బెండ్ కనుకోండి, ఆయన ఎక్కువ నైట్ డ్యూటీలు చేసే ఇది ఉందనుకున్నాం. ఆయన నైట్ ఉండేటప్పుడు ఈమె డే చేసి ఈమె కూడా వర్కింగ్ అయితే, ఈమె నైట్ చేసేటప్పుడు ఆయన డే చేస్తే అసలు ఓవులేషన్ టైం మిస్ అవుతుంది కదా ఇద్దరు కలవడం. సో అందుకని అలాంటివి మనం చూసుకోవాలి. సో పిల్లలు కన్సీవ్ అయ్యే వరకు నైట్ డ్యూటీస్ అట్లా ఉంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు మీ డ్యూటీస్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. సో అట్లా చేయడం వల్ల కన్సీవ్ అవుతారు కొంతమంది. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాంటీబయాటిక్స్, చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళ యాంటీబయాటిక్స్ ఇవ్వడము అవన్నీ చేయడము కూడా అవుతాయి. యాంటీబయాటిక్స్ ఇస్తే కూడా డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్స్ అన్సీన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయి దానివల్ల కూడా
కన్సీవ్ అవుతుంటారు. ఆఫ్ కోర్స్ ఇన్ఫెక్షన్స్ అనేది ఒక పాయింట్, పేషెంట్ రెస్ట్ తీసుకోవడం, ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం అనేది ఒక పాయింట్. తర్వాత థైరాయిడ్ లాంటి డిసీజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి రొటీన్ చెకప్ చేసుకోవాల్సింది. సింపుల్గా ఉండే చిన్న డిసీజ్, చిన్న ప్రాబ్లం కూడా పిల్లలు కలక్కోకుండా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అందుకని ఇలాంటి చిన్న చిన్న జబ్బులు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా జనరల్గా అవన్నీ మనం చూస్తుంటాము. సో అలాంటివన్నీ నార్మల్గా ఉండేటప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనం హెచ్ఎస్జి అని చేస్తుంటాం, అంటే ట్యూబుల్ పేటెన్సీ కోసము టెస్ట్ అన్నమాట. అంటే ట్యూబులు బాగున్నాయా లేవా, ట్యూబులు పనిచేస్తున్నాయా లేదు. సపోజింగ్ ట్యూబ్స్ అనేవి పనిచేయట్లేదు అనుకోండి, సో మనం ఏమి చేసినా అయ్యూఐ చేసుకోండి, స్పాంటేనియస్గా ఓవ్యులేషన్ ఇండెక్స్ ఏమన్నా చేయండి, దే డోంట్ కన్సీవ్. సో అందుకోసం అని చెప్పి ట్యూబుల్ పేటెన్సీ టెస్ట్కి గోల్డ్ స్టాండర్డ్ ఈరోజు కూడా ట్యూబుల్ పేటెన్సీ టెస్ట్ ఏంటంటే హెచ్ఎస్జి అంటాం, హిస్టెరోసాల్పింగోగ్రాఫ్. మనం ఒక డైని పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తే సో ఆ డై మూమెంట్ ఎట్లుంది, ట్యూబుల్ పాత్ కూడా ఎట్లా పోతుంది, ఒకసారి ట్యూబుల్ పాత్ని క్రాస్ చేసిన తర్వాత స్పిల్ అయ్యి పౌచ్ ఆఫ్ ద గ్లాస్ అంటాం, దాంట్లో స్పిల్ అయ్యి నీట్గా ఆ అపీరెన్స్ కనిపిస్తుందా అనేది, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ హెచ్ఎస్జి వల్ల ఒక ఫస్ట్ ఉపయోగం ఏంటంటే ఈ హెచ్ఎస్జీలో పేషెంట్కి ట్యూబ్స్ బాగున్నాయా లేదా అని చెప్పేటప్పుడు ట్యూబ్స్లో ఏదైనా చిన్న బ్లాక్ ఉంటే కూడా మనం ఫోర్స్ఫుల్గా డై ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లాక్స్ అన్నీ ఊడొచ్చేసి సో పేషెంట్ ఆన్ హర్ ఓన్, నాకు చాలామంది పేషెంట్స్ ఆన్ దేర్ ఓన్ కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ఈ మెథడ్ వల్లే. సో అట్లా చేసేసి మనం స్టిల్ వీ గివ్ ట్రయల్ ఫర్ 3 మంత్స్ అనమాట, హెచ్ఎస్జి అయినాక వాళ్ళంతటి వాళ్ళు కన్సీవ్ అవుతారా అని. ఇన్ కేస్ హెచ్ఎస్జి అయిన తర్వాత కూడా వాళ్ళంతటి వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదంటే దెన్ మనం మిగతా డిఫరెంట్ మెథడ్స్ని ఎత్తుక్కుంటాము. సో అనదర్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇవన్నీ ఫెయిల్ అయినాయనుకోండి, హస్బెండ్ ఫ్యాక్టర్ బాగానే ఉంది, ఈమెకి బాగానే ఉంది, స్టిల్ కన్సీవ్ అవ్వట్లేదంటే మనం ఐయూఐ ప్రొసీజర్కి వెళ్తాం. అది దాంతో కన్సీవ్ అవ్వట్లేదంటే ఐవీఎఫ్కి వెళ్తాం. సో ఐయూఐ ఐవీఎఫ్ అనేటివి ఇన్వేజివ్ ప్రొసీజర్స్, గబగబా మీకు తొందరగా బిడ్డ కావాలి కదా అని గబగబా వాటికి వెళ్ళక్కర్లేదు. బట్ మీ డాక్టర్ని సలహా అడిగితే ఏదనేది ఇస్తారు. బట్ ఇంచుమించుగా ప్రతి పేషెంట్కి పిల్లలు పుట్టేదానికి చాలా వరకు అవకాశం, కాకపోతే స్టెప్ వైజ్, ఈ స్టెప్లో పుడతారా, పై స్టెప్లో పుడతారా, అంతకంటే పెద్ద స్టెప్లో పుడతారా అనేది ఒక్కటే కారణము, మనం ఆలోచించుకోవాల్సింది. ఇప్పటి వరకు మీరు పిల్లలు లేని వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, సో పిల్లలు లేని వాళ్ళకి ఏ ఏ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి, అవి ఏవి బెటరు అనేది చూసుకున్నాము. సో పిల్లలు లేని వాళ్ళకి ఇంచుమించుగా ప్రతి పేషెంట్కి పిల్లలు కలిగించేదానికి చాలా 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 ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అనుకున్నట్టు సింపుల్ ఐయూఐ ఐవీఎఫ్ కావచ్చు, డోనర్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడము కావచ్చు, సర్రుగేట్ మదర్, ఒకవేళ ఆమె క్యారీ చేయలేకపోతే సర్రుగేట్ మదర్ని కూడా అద్దెకి తీసుకొని 9 నెలలు మోయించవచ్చు, ఆమె దగ్గరే కనిపించి మన బిడ్డనే ఆమె మాత్రం క్యారీ చేస్తుంది. సో ఆ లెక్కన చేసుకోవచ్చు. మనం ఈ మధ్య చాలామంది బాలీవుడ్ ఆర్టిస్టులు అట్లే వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు, అలా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈరోజు క్షుణ్ణంగా మనం తెలుసుకోవడం జరిగింది. నమస్తే.